हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इंका एवरना सब्सक्राइब చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। सो ఈవేళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి టొమాటో రైస్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। ఇవి మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ కూడా ఇంట్లో లేనప్పుడు ఇలా టొమాటోస్ తో మనం టేస్టీగా చేసుకోవచ్చు। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను। ఇందులోకి ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం। ఆయిల్ వన్స్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు అలానే జీలకర్ర యాడ్ చేస్తున్నాను। ఇందులోకి అలానే చెక్క మొగ్గ కూడా యాడ్ చేసుకుందాం। రెండు పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం లైట్ గా। ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకుంది యాడ్ చేసుకుందాం। సో ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలానే ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 టొమాటోస్ ని ఇలా కట్ చేసి వేసుకున్నాను సన్నగా। సో ఈ టొమాటోస్ అన్ని బాగా మగ్గిపోవాలి, అందుకని మనం ఒక టేబుల్ స్పూన్ salt యాడ్ చేస్తున్నాను। సో ఈ టొమాటోస్ అన్ని బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం। సో వన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా। ఈ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట। ఈ లోపు మనం నేను ఈ కప్ తో 2 కప్స్ రైస్ యాడ్ చేస్తున్నాను। సో 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట కప్ తో। ఇప్పుడు గ్రేవీ లోకి కొద్దిగా పసుపు ధనియాల పొడి అలానే కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। సో కలుపుకున్నాక ఇప్పుడు రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 కప్స్ ఆఫ్ రైస్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను। సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। సో ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ ని తీసుకొని ఆ వాటర్ ని కూడా యాడ్ చేస్తున్నాను। 2 కప్స్ రైస్ కి 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలన్నమాట। సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో చెక్ చేసుకోండి, salt కారం ఏమైనా తక్కువ అయితే అవి యాడ్ చేసుకోండి। అలా నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను, అలానే కొత్తిమీర యాడ్ చేస్తున్నా। ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను। హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి। సో ఆల్మోస్ట్ ఇది 3 విజిల్స్ వచ్చేసాయి। ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక ఒకసారి ఓపెన్ చేద్దాము। సో చూసారు కదా, రైస్ అనేది బాగా ఉడికిపోయింది, ఎక్కడ కూడా విరగలేదు, చక్కగా వచ్చింది। నేనైతే నార్మల్ రైస్ యూస్ చేశాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు। ప్రెషర్ కుక్కర్ లో అయితే చాలా బాగా వస్తది। సో చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము। సో చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో మన టొమాటో రైస్। ప్రతి ఒక్కరు ట్రై చేయండి। ఎప్పుడన్నా లంచ్ బాక్సెస్ లో కాని ఇలాగ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనము, అలానే అంతే టేస్టీగా కూడా ఉంటుంది। సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని।